నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుంద నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుంద నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మరి గత వారంలో పరిశుద్ధాత్మదేవుడు కొన్ని సర్వసత్యములను బోధించారు. మరి చాలామంది మరి వాక్యమును విని వాక్య సత్యము గైకొన్నారు. పరిశుద్ధాత్మదేవుడు అలాగా బయలుపరిచాడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడేటువంటి సర్వసత్యములను మనము వినటానికి గ్రహించటానికి హృదయంలోనికి చేర్చుకొని వాటి ప్రకారం మనం ప్రయాణం చేయటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయము చేయనుగాక. మరి వాక్యంలోనికి వెళ్దామా? రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, ఇది మంచి చల్లని వేళ. పరిశుద్ధాత్మదేవుడు
మనతో మాట్లాడే సమయం, మెల్లని స్వరము వినబడే సమయం, సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. రండి, మీకు ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. రండి, ఇక వాక్యము లోతునకు వెళ్దాం. దయచేసి మన హృదయములను సిద్ధం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో ఈ అధ్యాయములన సత్యములు మనము కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. యెషయా మరి 35వ అధ్యాయంలో మొదటి వాక్యము చదువుకుందాం. నేను చదువుతాను, మీరు బైబిల్ను తెరిచి క్షుణ్ణంగా గమనించవలసిందిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాను. చూడండి, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పుయ్యును. మరోసారి చదువుకుందాం. చూడండి, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయను. ప్రార్థన చేసుకుందాం. రెండు మాటలు. మహాగరుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యమై ఉన్న దేవ, మీ మెల్లని స్వరము మాకు వినిపించి మా హృదయాలు తెప్పరిల్లొచ్చాయండి, వికసింపచేయండి, పుష్పింపచేయండి, నీ ఆత్మవర్షం కుంభరింపచేయండి, ఎండిపోయిన మోడు బీడులను నాయన వికసింపజేసే దేవుడు, పరిమళింపజేసే దేవుడు, పరిమళ సువాసన ఎదజల్లేటట్టుగా మా హృదయాలు మార్చగలిగిన సమర్థత కలిగిన దేవుడు, అట్టి కృప మా అందరికీ దయచేయమని, వినగల సెవి గ్రహించగల హృదయం అందరికీ మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నా తండ్రి, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు. ఇక వాక్యపు లోతునకు వెళ్దాం, వాక్యపు లోతునకు బయలుదేరుతాం. రండి, వాక్యం వైపు మన దృష్టి ఉంచుదాం, మన మనస్సు నిమగ్నం చేద్దాం. ఇక్కడ యెషయా ప్రవక్త, ప్రవక్తలలో గొప్ప ప్రవక్త యెషయా. ఈ యెషయాతోనే ఆయన జనన విధానాన్ని గురించి కానీ అనేక విషయాలను గురించి కానీ మాట్లాడాడు దేవుడు. యెషయాతో అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మరి ఆయన నోట నుంచి వెలువడేటట్టు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యెషయాకి సహాయం చేశాడు. ప్రవక్త, గొప్ప ప్రవక్త ఆయన. ఈయన మాట్లాడిన ఈ గ్రంథమందు లిఖించబడిన ప్రతి అక్షరము చాలా ఏలువైనది, బలమైనది. ఒక మానవులకి భూమి మీద తన దేవుని ప్రజలకి కావలసిన సర్వసత్యము ఇందులో బోధించాడు, లిఖించాడు. ఈ గ్రంథము చాలా పెద్ద గ్రంథం. ఇది అన్ని గ్రంథాల కంటే ఎక్కువ పుస్తకాలు కలిగిన గ్రంథము ఈ యెషయా గ్రంథం. యెషయా ప్రవక్తతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడే ప్రవచన లేఖనాలన్నీ నెరవేర్చబడినవి. అది దేవుని యొక్క కృప, బాహుల్యం. ఇంత గొప్ప ప్రవక్త మరి 35వ అధ్యాయం లేకొచ్చి లేకే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? అరణ్యమును. అరణ్యం అంటే ఏమిటి? ఎండిన భూమియు అంటే ఏమిటి? అరణ్యం అంటే ఏంటి? ఎండిన భూమి ఏమిటి? మనము పరిశీలించినట్లయితే అరణ్యాలకి మనం వెళ్ళినప్పుడు, కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు, ఆ దట్టమైన అరణ్యాలు వాటిని చూసినప్పుడు, ఆ లోయలు, ఆ మెట్టలు అన్ని చూసినప్పుడు, అరణ్యాన్ని మనం చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది.
ఎండిన భూమి దగ్గరికి వెళ్ళి మనం చూసినప్పుడు అది బీటు బారి నెర్రలు నెర్రలుగా భూమి పగిలిపోయి ఆ భూమి చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి భూమి అటువంటి అరణ్యాలు మనం చూసినప్పుడు ప్రియ నేస్తమా మన హృదయము ఎంతో వికారం చెందుతుంది. అరణ్యాన్ని చూసినప్పుడు గాని బాగా వేసవి కాలంలో అరణ్యం చూస్తే అరణ్యములో ఒక్క చెట్టు కూడా చిగురించినట్టుగా కనిపించదు. ఎండిపోయి ఆకులు లేక మోడుబారిపోయి ఆ వృక్షాలు మోడుబారిపోయి అదోలకంగా కనిపిస్తూ ఉంటాయి. మనకి అదో విధంగా కనిపిస్తూ ఉంటాయి. చింతకాంతులు అయిపోయినట్టుగాను దుఃఖకాంతులు అయిపోయినట్టుగాను లేకపోతే ఆ యొక్క వృక్షాలు ఇక ఏమి సారవంతం లేకుండా పూర్తిగా ఎండిపోయినట్టుగాను అది మనం చూసినప్పుడు కనపడే అరణ్యము అంటే. అలాంటి జీవితము మానవుల జీవితంలో ఉంది. ఆ అరణ్యానికి పోల్చాడు దేవుడు మానవుని యొక్క జీవితం. ఎప్పుడైతే అరణ్యము బాగా వడగల్పులు విచ్చుతూ ఆ మరి వేడిమి తట్టుకోలేక ఆకులు వెండిపోయి రాలిపోయి కింద మోడుబారిపోయిన జీవితం ఎలాగైతే ఆ అరణ్యములో వృక్షాలకు ఉంటుందో భూలోకములో కూడా మానవుడి జీవితంలో కూడా కొన్ని విషయాలలో అలాగ కనిపిస్తాయి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ జీవితము నీవు అనుభవిస్తున్నవేమో, ఈ జీవితంలో నీవు మగ్గిపోతున్నవేమో, దేవుడు ఈ దినమున ఆ అరణ్యములో ఎండిపోయిన వృక్షాలకి తొలకరి వర్షం, కడవరి వర్షము కురిపించి వాటిని వికసింపజేసి సస్యశ్యామలుగా మరి సంతసింపజేసిన దేవుడు ఈ దినమున నిన్ను కూడా నీ జీవితాన్ని కూడా మార్చి పరిమళ శ్వాసన వెదజల్లే రీతిగా చేయబోతున్నాడు. ఈ అరణ్యము ఎప్పుడైతే ఆయన తొలకరి వర్షములు, కడవరి వర్షములు ఎప్పుడైతే ఆ అరణ్యం మీద కురిచిందో, కురిపించాడో దేవుడు, జాలి కలిగిన దేవుడు ఆ వృక్షాల మీద, అరణ్యం మీద ఆ వర్షాన్ని కురిపించి ఆ మొక్కలను వికసింపజేశాడు. అలాగనే దేవుని మొక్కవు నిన్ను, నీవు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ నిష్ఠూరంలో ఉన్నావో దేవునికి తెలుసు. అరణ్యం మీదనే అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన సృజించుకున్న నీ మీద అపరిమితమైన ప్రేమ ఉంటుంది, అపరిమితమైన వాత్సల్యం ఉంటుంది, మహాకనికిరము నీ మీద ఉంటుంది, దయ. కనుక ఈ అరణ్యము అనే అరణ్యమును ఎండిన భూమి, ఎండిన భూమి తొలకరి వర్షములు పడినప్పుడు, కడవరి వర్షములు పడినప్పుడు భూమి అంత సదును చేయబడి, మెత్తన చేయబడి, ఆ భూమిలో మంచి పంట, మంచి ఫలవృక్షములు ఆ భూమిలో ఎదిగినప్పుడు ఎంత సంతోషమో, అది ప్రభువు కోరుకునేది. నా ప్రియ సోదర సోదరి, అరణ్యము వలె నీ జీవితం ఉన్నదేమో, ఎండిన భూమి వలె నీ జీవితం ఉన్నదేమో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న విషయాలు ఏమిటంటే, అరణ్యము రోదన ఉన్నదేమో నీ జీవితంలో, అరణ్యమును ఎలాగైతే సంతసింపజేస్తున్నాడో దేవుడు, ఎండిన భూమిని ఎలాగైతే ఆనందింపజేస్తున్నాడో దేవుడు, నిన్ను కూడా అదే విధముగా
నిన్ను ఆనందింపజేయటానికి దేవుడు నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అరణ్యంలో ఎండిపోయిన అనుభవంలో ఉన్న అరణ్యము దేవుని కొరకు కనిపెట్టింది. ఎండిన భూమి వర్షం కోసము వేచి చూచింది. అలాగనే నీవు కూడా నీ జీవితంలో దేవుని కొరకు వెదురు చూసే అనుభవంలో ఉండాలి. నీ జీవితము దేవుని కొరకు సమర్పణ కలిగిన జీవితముగా ఉండాలి. నీ జీవితము ఎప్పుడు కూడా దేవుని కొరకు ప్రయాసపడేటట్టుగా ఉండాలి. నీ జీవితము ఎప్పుడు కూడా దేవుని అత్తుకునే విధంగా ఉండాలి. దేవునితో సహవాసం నిత్యం ఉండాలి. కరువైనా ఖడ్గమైనా హింసైనా బాధైనా ఏది నీకు సంభవించినా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ప్రియ నేస్తమా, ఈ మాటలు చాలా విలువైనవి. ప్రియ నా ప్రియ సిస్టర్, నా ప్రియ సంగమా, దేవుని కొరకు ప్రయాస వ్యర్థము కాదు. దేవుని కొరకు నీ తృష్ణ వ్యర్థము కాదు. దేవుని కొరకు జీవించు. అరణ్యము ఉల్లసించింది, ఎండిన భూమి పరిమళించింది, ఎండిన భూమి పచ్చిక బయళ్ళు కుమ్మరింపజేసింది. నీ జీవితంలో కూడా దేవుడు ఆయా సమయములప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి చేస్తాడు. నిన్ను పచ్చిక బయళ్ళ వలె మలుస్తాడు దేవుడు. కస్తూర పుష్పము వలె పరిమళింపజేస్తాడు దేవుడు. కస్తూర పుష్పం, కస్తూర పుష్పము పరిమళిస్తే అది ఎంత దూరము అది పరిమళిస్తుందో తెలుసా? ఈ ప్రాంతంలో కస్తూర పుష్పం పరిమళించింది అని ప్రతి ఒక్క వ్యక్తి చెప్తాడు. అలాగనే నీ జీవితం పరిమళించినప్పుడు నీ గురించి కూడా అనేక ప్రాంతాలలో ప్రజ్వలింపబడుతుంది నీ నామం. ఇది దీంట్లో ఉన్న మర్మం, సత్యం. యెషయా గారు ఇన్ని ఇంత ప్రాథమిక సత్యాన్ని క్లుప్తం చేశాడు. ఇందులో క్లుప్తం చేశాడు. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అడవి ఉల్లసిస్తుందండి, ఎండిన భూమి వికసిస్తుందండి, పచ్చిక బయళ్ళు అవుతున్నాయండి, పల వృక్షములుగా మారుతుందండి. ఎప్పుడంటే దేవుడు మన మీద కనికరించినప్పుడు. దేవుడు కనికరించాలంటే ఆ అరణ్యము రోదన చెందింది, వేచి చూచింది, దేవుని కృప కొరకు కనిపెట్టింది. దేవుని కృప మరి వాత్సల్యత వర్ష రూపాన కుమ్మరింపబడింది, వర్షము రూపాన కుమ్మరింపబడింది. నీకు కూడా నీ కుటుంబానికి కూడా దేవుడు అట్టి బ్లెస్సింగ్ ఇస్తాడు. దేవుణ్ణి ఆనుకొని దేవుని కొరకు కనిపెట్టి దేవుడు నాకు సాయం చేస్తాడు, నిరీక్షణ విశ్వాసం కలిగి జీవించాలి. అప్పుడు ఈ యొక్క అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము పూయినట్లుగా నీ జీవితము పరిమళిస్తుంది. అది దేవుని రాజ్యానికి వారసత్వం. ఎప్పుడైతే పరిమళ సువాసన నువ్వు దేవుని కొరకు మరి పరిమళిస్తూ ఉంటావో పరలోక రాజ్యానికి వెళ్తుంది నీ ప్రార్థన. నీ ప్రార్థన తూపు మూలే పరిమళిస్తూ దేవుని సంతకు చేరుతుంది ప్రార్థన. కస్తూరి పుష్పం వలె ఆ పరిమళము ఎదజల్లుతుంది ప్రార్థన ధూపం. అప్పుడు ఇక్కడ మనం 9వ వాక్యానికి వెళ్తే 35వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ వాక్యంలో అక్కడ సింహం ఉండదు, కూర ముఖములుండవు, అవి ఎక్కడ కనబడవు. చూశారండి, విమోచింపబడిన వారే అక్కడ నుందురు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజులా. నువ్వు పరిమళించి అడవి జీవితము అరణ్య జీవితం పోయి ఎన్నిన ఆ భూమి
ఆ జీవితం పోయి ఎన్నిన మూడు మారిన పరిస్థితులన్నీ పోయి ఆత్మఫలములు ఫలిస్తూ నీ జీవిత శరీరంలో నీ జీవిత విధానములో నీ జీవిత పయనములో ఆధ్యాత్మికమైన జీవితంలో నీ మెట్లు ఎక్కడికి వెళ్తున్నాయంట విమోచింపబడిన వారే అక్కడ నుండురు పరలోక రాజ్యము మెట్టు 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 వెక్కి ఆయొక్క 12 గుమ్మముల పట్టణం దగదగదగ మెరిసే ఆయొక్క మహిమగల రాజ్యం దేవుని ధవల సింహాసనం అక్కడికి వెళ్తావు ఎప్పుడు అయ్యంటే ఈయొక్క అరణ్యం జీవితం పోవాలి ఎన్నిన భూమి జీవితం పోవాలి అడవి ఉల్లసించినట్లు కస్తూరి పుష్పములు పరిమళించినట్లు ఆ జీవితంలోనికి నీ వచ్చినప్పుడు నీవు దేవుని రాజ్యముకు వెళ్తావు నేను ఒక మాట చెప్తాను చూడండి 8వ వాక్యం కూడా చదువుతాను అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది ఆ పవిత్రులు పోకూడని మార్గం నోనో ఇక్కడ అపవిత్రులు పోకూడని మార్గం అది అపవిత్రులు అపవిత్రులకి ఈ మార్గము కనిపించదు అసలు అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గం అది ఆ మార్గమున పోవు వారికి ఏర్పర్చబడును మూడులైనను దానిలో ఆ నడుచుచు త్రోవన తప్పక ఉందురు అంటే దీని అర్థం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మూడులు గాని అపవిత్రులు గాని ఈ లోకములో ఈ యొక్క అరణ్యమోలే ఎండిపోయిన వాళ్ళు కానీ ఎండిన ఆ భూమి ఇవలే సారవంతం లేని జీవితం జీవించిన వాళ్ళు కానీ ఈ యొక్క అరణ్యము అడవి జీవితం మరి పరిమళించకపోతే నీ జీవితం నువ్వు వెళ్ళే మార్గం ఇలాగ ఉంటుందని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త గారితో మాట్లాడుతున్నాడు మూడులైనను ఆ దారిన నడచరు వారికి వీలు లేదంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అపవిత్రులు పోకూడదు పోలేరు కనుక అయితే ఇక్కడ ఇంకొక వాక్యం మనం చదువుకుందాం చూడండి ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును ఆయన వచ్చి తానే మిమ్మలను రక్షించును గుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి ఆ చెవులు వినబడును ఆ కుంటివాడు దుప్పివలే గంతులు వేయు మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఊపుకును అరణ్యములో నీళ్లు ఊపుకును బా అరణ్యములో నీళ్లు ఊపుకును మన పితరులు అరణ్యములో ప్రయాణం చేసేటప్పుడు బండ నుంచి సముద్రము ఉప్పొంగింది అది దేవుని యొక్క మహిమైశ్వర్యం ఒక ఎత్తి వెడల దేవుని యొక్క కృప ఉంటే ఆ ఎత్తి ఎక్కడున్నా సరే కస్తూరి పుష్పములే పరిమళిస్తాడు చూసారండి కనుక ఇక్కడ చూసినట్టంటే అరణ్యములో నీళ్లు ఊపుకును అడవిలో కాలవలు పారును దేవుని మహిమైశ్వర్యం ఇదంతా ఆ ఎండమావులు మడుగులగును మనం చూస్తాము రోడ్డు మీద వెళ్తుంటే ఎండమామలు కనిపించుకుంటూ పోతుంటాయి నీళ్ళలా కనిపించుకుంటూ పోతుంటాయి ఎండమామలు చూసి భ్రమపడేవాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు ఎండమామలు చూసి చాలామంది భ్రమపడతారు అయ్యి ఇదంతా నాకే ఇదంతా నాకే ఇదంతా నాదే 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 ఏది నీది సోదరుడా ఏది చెప్పు ఏది నీది ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నువ్వేం తీసుకొచ్చావు ఏం లేదు కనుక నాది అనే మాట అనకూడదు ఇదంతా నాకు ఇచ్చింది నా ప్రభు ఇది బ్లెస్ దేవుడు నాకు మహిమైశ్వర్యాన్ని ఇచ్చాడని సంతోషించు ఏది
అరణ్యములోను ఎన్నిన భూమియు సంతోషించినట్టు సంతోషించు. దేవుడిచ్చాడు కాబట్టి, అరణ్యాన్ని దేవుడు కాపాడాడు కాబట్టి, ఎన్ని భూమిని దేవుడు ఎగిసింపజేశాడు కాబట్టి, కస్తూరి పుష్పం వల్లే పరిమళింపజేశాడు కాబట్టి మన జీవితాన్ని దాని దేవుని దేవుడు చేసిన దాని గురించి నువ్వు సంతోషించు, ఆనందించు, గంతులే. అంతేగాని మనము ఏదేదో చూసుకొని మాత్రం చేయొద్దంటున్నాడు ప్రభు. ఎండమావులు నీటి మడుగులను ఎన్నిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్ము తుంగ గడ్డియు మేతయు పుట్టును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అస్తమైన సమయంలో అసాధ్యమైనది ఏమీ లేదని దీని ఆన్సర్, దీని తాత్పర్యమై ఉన్నది. కనుక మనం చూసినట్లయితే మరి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యం దేవునికి. నేను మూల వాక్యానికి వెళ్తున్నాను చూడండి. అరణ్యమును ఎన్నిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూర పుష్పం వలె పూయను. అయితే మనకు ఆఖరి వాక్యానికి ఒకసారి వస్తాను నేను చూడండి. ఆఖరి వాక్యము మనం ఒకసారి చదువుకుందాం. అక్కడ సింహం ఉండదు, కుర మృగములు దాన్ని ఎక్కవు, అవి ఎక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నుందురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచూ తిరిగి సియోనుకు వచ్చేదారు, పాటలు పాడుచూ తిరిగి సియోనుకు వచ్చేదారు. వారి తలల మీద నిత్యానందము ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదారు. ఇక్కడ లాస్ట్ వాక్యములో దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. నీ జీవితంలో ఇక దుఃఖము ఎన్నటికీ ఉండదు, ఆకలి ఉండదు, తప్పిక ఉండదు, వేదన ఉండదు, బాధలు ఉండవు, ఏమీ ఉండవు. అక్కడ నీ జీవితం ఇక్కడనే పరిమళించబడాలి, కస్తూరి పుష్పములే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో సత్యములు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇన్ని విషయాలను విశదీకరించాడు, ఇన్ని విషయాలు మనకు బోధించాడు, తెలియని విషయాలు. కనుక ఈ మాటలు చాలా విలువైన, ఈ అధ్యాయం 35వ అధ్యాయము చాలా విలువైనది. కనుక ఈ అధ్యాయంలో ఉన్న సత్యములు, ప్రభు మనతో మాట్లాడిన ఈ మాటలను మన హృదయంలో చేర్చుకొని వాటి ప్రకారంగా ప్రయాణం చేసి ఎన్నిన భూమియు అరణ్యమును ఎన్నిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయను. మన జీవితం అట్టి స్థితిలోకి దేవుడు నడిపించి మనలను ఆశీర్వదించునుగాక, మన కుటుంబాలను దీవించునుగాక. అట్టి కృప, ఆ ఎమ్మటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కళ్ళు మండి. మహాగణుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవ, స్తోత్రములనైనా. పరిశుద్ధాత్మ దేవుడా, సర్వసత్యములోనికి నడిపించారు కొంత మీ మహిమైశ్వర్యం, మీ వాక్కులో ఉన్న సత్యం మాకు కొంత విశదీకరించినందుకు కృతజ్ఞతలు. ఈ వాక్యము ప్రతి హృదయం తాకనివ్వండి, ఆ హృదయంలో తాకి ఎండిన భూమి నాయన అరణ్యం ఉల్లసించి ఆనందించి సంతోషించినట్లుగా నీ బిడ్డల హృదయాలను వికసింపచేయమని, నీ రాజ్యానికి వారసులుగా చేయమని, ఏర్పు నిష్ఠూరము ఎగిరిపోయనుగాక అట్టి కృప దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చుమని. నాయన తొలకరి జల్లుల వలె, కడవరి వర్షము వలె నాయన మామందరిపై కుమ్మరింపచేసి మమ్మలను పరిమళవాసనగా మీరు ఉంచమని, ఈ లోకములో కస్తూరి పుష్పము నాయన ఎలాగ పరిమళిస్తుందో అలాగ ఈ లోకములో పరిమళిస్తూ నీ కై వేచి ఉండి నిన్ను హత్తుకొని ప్రయాణించే భాగ్యం అందరికీ దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి
మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.